హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ బాజీ వెల్కమ్ టు టెక్ ట్యూబర్ తెలుగు మన ప్రీవియస్ వీడియోస్ లో జియమీటర్ ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ గురించి అండ్ అలాగే వాటి స్కోపింగ్ రూల్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్స్ గురించి తెలుసుకున్నాము ఒకవేళ మీరు కనుక ఆ వీడియోస్ ని మిస్ అయ్యి ఉంటే ముందుగా ఆ వీడియోస్ చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి ఓకేనా ఈ వీడియోలో మనం జేమీటర్ ప్లగ్గిన్స్ అండ్ ప్లగ్గిన్స్ మేనేజర్ గురించి తెలుసుకుందాం ఈ ప్లగ్గిన్స్ అండ్ ప్లగ్గిన్స్ మేనేజర్ యూస్ చేసి జియమీటర్ ఎలా దాని కోర్ ఫంక్షనాలిటీస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటుందో అది కూడా తెలుసుకుందాం ఓకేనా సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం సూపర్ జియమీటర్ ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ వీడియో మనం వేరియస్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా లైక్ శాంప్లర్స్ కాన్ఫిగ్ ఎలిమెంట్స్ టైమర్స్ లాజిక్ కంట్రోలర్స్ లిజనర్స్ ఎక్సెట్రా అంతే కాకుండా ఈచ్ లో ఉండే డిఫరెంట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కూడా తెలుసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్స్ లో మనం థ్రెడ్ గ్రూప్స్ గురించి తెలుసుకున్నాము శాంప్లర్ లో హెచ్ శాంప్లర్ గురించి తెలుసుకున్నాము అలాగే లిజనర్ లో వ్యూ రిజర్స్ట్రీ అండ్ అదర్ లిజనర్స్ గురించి కూడా తెలుసుకున్నాము కదా సో ఇవన్నీ కూడా జోమీటర్ యూజర్స్ కి డిఫాల్ట్ గా అవైలబుల్ లో ఉన్న ఎలిమెంట్స్ కొన్నిసార్లు మన లేటెస్ట్ టెక్నాలజీస్ ని ఆర్ క్లైంట్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవడానికి ఈ డిఫాల్ట్ ఎలిమెంట్స్ అనేవి సరిపోవు అటువంటి సిచ్యువేషన్ లో ఆ ఛాలెంజెస్ ని హ్యాండిల్ చేయడం కోసమే మనం ని యూస్ చేస్తాం అనమాట ఓకేనా సో అసలు ప్లగ్ ఇన్ అంటే ఏంటి బేసిక్ గా ప్లగ్ఇన్ అనేది ఒక ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ లో కొత్త ఫీచర్స్ ని యాడ్ చేయడానికి అలాగే ఉన్న ఫంక్షనాలిటీస్ ని ఎక్స్టెండ్ చేయడానికి యూస్ చేసేటటువంటి ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ అనమాట సో మన ఇనీషియల్ జేమీటర్ వీడియో లో జేమీటర్ కోర్ ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం కదా వాటిలో ఒకటి హైలీ ఎక్స్టెన్సిబుల్ సో దాని అర్థం ఏంటంటే జేమీటర్ యూజర్స్ ని జెమీటర్ కమ్యూనిటీ డెవలప్ చేసినటువంటి డిఫరెంట్ ప్లగిన్స్ యూస్ చేసి వాటి కేపబిలిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకొనిస్తుంది సో అందుకని ఈ మధ్య కాలంలో జేమీటర్ అనేది అంత పాపులర్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్ అయింది మనం జేమీటర్ అఫీషియల్ ప్లగిన్ సైట్ కి వెళ్ళి జెమిటర్ ప్లగిన్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి జేమీటర్ ప్లగిన్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓకేనా సో జేమీటర్ ఐఫోన్ ప్లగన్ డాట్ ఆర్క్ ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట దీనికి ఓపెన్ చేయండి ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను ఓకేనా సో ఈ పేజ్ ఓపెన్ తర్వాత ఫస్ట్ డాక్యుమెంటేషన్ పేజ్ లోకి వెళ్తే ఇక్కడ మనకి డిఫరెంట్ ప్లగిన్స్ ని వాళ్ళు కేటగిరీ వైజ్ గా గ్రూప్ చేసారనమాట ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి గ్రాఫ్స్ అనే కేటగిరీ ఉంది సో దీంట్లో డిఫరెంట్ గ్రాఫ్స్ రిలేటెడ్ ప్లగిన్స్ అన్ని ఉన్నాయి అలాగే థ్రెడ్ గ్రూప్ థ్రెడ్ గ్రూప్స్ లో కూడా డిఫరెంట్ థ్రెడ్ గ్రూప్ ప్లగిన్స్ ఉన్నాయి అలాగే టైమర్ ప్లగన్స్ లిజనల్ ప్లగ్గిన్స్ ఇలా ఉన్న అవైలబుల్ ప్లగిన్స్ అన్ని కూడా ఇలా గ్రూప్స్ లాగా వాళ్ళు డివైడ్ చేసారనమాట ఓకేనా ఒకవేళ మీకు ఆ ప్లగిన్ేమ్ తెలిస్తే మీరు డైరెక్ట్ గా ఈ బ్రౌజ్ ప్లగిన్స్ పేజ్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను డమ్మీ అనే పేరుతో ఉండేటువంటి ని సెర్చ్ అనుకుంటున్నా అది టైప్ మనకి అవైలబుల్ ప్లగిన్స్ లో డమ్మీ ఉండేటువంటి ప్లగిన్స్ అన్ని కూడా చూపిస్తుంది అనమాట సో ఇక్కడ చూసారా మనకి టూ ప్లగిన్స్ ఓకేనా అండ్ దెన్ మీరు యూసేజ్ స్టాటిస్టిక్స్ పేజ్ కి వెళ్తే ఇక్కడ పాపులర్ ప్లగిన్స్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు కింద ప్లగిన్స్ పాపులారిటీ ఉంది కదా ఇక్కడ ఏం చేశారంటే పాపులర్ ని స్పెసిఫై చేశారు ఫస్ట్ చూస్తే ప్లగిన్స్ మేనేజర్ సో దీన్ని ఫార్టీ సెవెన్ థౌసండ్ మంది డౌన్లోడ్ చేసుకున్నారంట ఇప్పటి వరకు అలాగే కస్టమ్ థ్రెడ్ గ్రూప్ దీన్ని ట్వంటీ ఎయిట్ థౌసండ్ యూజర్స్ డౌన్లోడ్ చేసుకున్నారంట సో ఈ పేజీలోకి లోకి వచ్చి కూడా మనం చూడొచ్చే ప్లగిన్స్ ఎక్కువ యూజర్స్ డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకుంటున్నారండి ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా ఆ ప్లగీన్ ని డౌన్లోడ్ చేసి మీరు మీ ప్రాజెక్ట్స్ లో టెస్ట్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ దెన్ సపోర్ట్ ఫారమ్స్ ఒకవేళ మీకు ఈ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ సపోర్ట్ ఫారమ్స్ లో మీరు పోస్ట్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ న్యూ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి మీ క్వశ్చన్స్ ని పోస్ట్ చేయొచ్చు అలా కాకుండా ఉన్న ఎగ్జిస్టింగ్ థ్రెడ్స్ ని కూడా మీరు రీడ్ చేసి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దాంట్లో పోస్ట్ చేయొచ్చు అనమాట ఓకేనా సో ఇప్పుడు మనం డాక్యుమెంటేషన్ పేజ్ లోకి మళ్ళా వెళ్ళి ఇక్కడ శాంప్లర్స్ లో డమ్మీ శాంప్లర్ అనే ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుందాం సో ఆ డమ్మీ శాంప్లర్ ని మీరు క్లిక్ చేసినప్పుడు అది నెక్స్ట్ పేజ్ లో ఆ డమ్మీ శాంపులర్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట బేసిక్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ డమ్మీ శాంప్లర్ యూజ్ చేసి బీన్ షెలర్ పోస్ట్ ప్రాసెసర్ ఆర్ రెగ్యులర్ ఎక్స్ట్రాక్టర్ ని డీబాక్ చేసుకోవచ్చు అంట వితౌట్ రిపీటింగ్ ది ఎంటైర్ టెస్ట్ సో ఈ ఎలిమెంట్స్ జనరల్ గా మనం టెస్ట్ ప్లాన్ లో మెన్షన్ చేసుకుంటాం కదా ఒకవేళ వీటిని డీబాక్ చేయాలంటే మనం ప్రతిసారి టెస్ట్ రన్ చేస్తూ ఉండాలి కదా అలా కాకుండా ఈ డమ్మీ శాంప్లర్ యూస్ చేసి మనం ఆ వాల్యూస్ ని దీంట్లో స్పెసిఫై చేసుకుని మన ఇష్యూని డీబాక్ చేసుకోవచ్చు అనమాట సో అది ఈ ప్లగ్ యొక్క యూజ్ ఓకేనా కింద చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ టెస్ట్ ప్లాన్ కూడా ఇచ్చారనమాట సో దీంట్లో ఆ డమ్మీ శాంపులని వాళ్ళు యాడ్ చేసి ఉంటారు ఒకవేళ మీరు వాళ్ళు ఎలా యాడ్ చేసుకున్నారు ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేసారో అన్నది తెలుసుకోవాలనుకుంటే ఈ ఎగ్జాంపుల్ టెస్ట్ ప్లాన్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు జియోమీటర్ లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఓకేనా సో ఈ ప్లగ్గిన్ డౌన్లోడ్ చేయాలంటే మనకి ఆ ప్లగ్ఇన్ నేమ్ కింద డౌన్లోడ్ అనే లింక్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేస్తే ఆ ప్లగ్గి సంబంధించిన వర్షన్స్ లిస్ట్ అన్ని అని ఇక్కడ చూస్తే మీకు డౌన్లోడ్ వర్షన్స్ ఉంది కదా ఇక్కడ ఫోర్ వర్షన్స్ చూపిస్తున్నారు జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ త్రీ అండ్ జీరో పాయింట్ ఫోర్ సో ఎప్పుడు కూడా యాజ్ అ బెస్ట్ ప్రాక్టీస్ మనం లేటెస్ట్ వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ పాత వర్షన్ లో ఉండే ఇష్యూస్ ఇంకేమైనా కొత్త ఫీచర్స్ ని వాళ్ళు లేటెస్ట్ వర్షన్ లోనే హ్యాండిల్ చేస్తుంటారు సో అందుకని ఎప్పుడు కూడా లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది రికమెండెడ్ అప్రోచ్ సో ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ జీరో పాయింట్ ఫోర్ సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఆ జేమీటర్ ప్లగ్ఇన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట సో మీరు మీ సిస్టంలో డౌన్లోడ్స్ కి వెళ్తే అక్కడ మనకి ఆ డమ్మి అనేది ఒక జిప్ ప్యాకేజ్ లాగా డౌన్లోడ్ అవుతుంది ఆ జిప్ ప్యాకేజ్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు లిప్ ఫోల్డర్ కనబడుతుంది ఆ లిప్ ఫోల్డర్ అగెన్ మనకి ఈఎక్స్టీ అని ఇంకొక ఫోల్డర్ ఉంటుంది ప్లస్ ఒక జార్ ఫైల్ ఉంటుంది అనమాట అండ్ దెన్ ఈఎక్స్టీ ఫోల్డర్ లో మీరు చూస్తే టూ జార్ ఫైల్స్ ఉన్నాయి ఒకటి ప్లగ్ ఇన్ మేనేజర్ రిలేటెడ్ అండ్ అనదర్ వన్ డమ్మీ అనమాట ఈ ఇన్ మేనేజర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం సో మనకి కావాల్సిన ఇన్ వచ్చి ఈ డమ్మి జార్ ఫైల్ అనమాట ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డమ్మి జార్ ఫైల్ ని మన మీటర్ లిప్ ఈఎక్స్టీ ఫోల్డర్ లో కాపీ చేయాలి అలాగే ఈ జే మీటర్ ప్లగిన్ సిఎంఎన్ జేమీటర్ ఉంది కదా ఈ జార్ ఫైల్ ని ఫోల్డర్లో ఫోల్డర్ లో కాపీ చేయాలన్నమాట సో ఈ టూ థింగ్స్ చేయాలి బిఫోర్ మనం ఇచ్చేసే ముందు ఒకసారి జేమీటర్కి వెళ్ళి మన థ్రెడ్ గ్రూప్ లో రైట్ క్లిక్ చేసి యాడ్ శాంప్లర్ సో ఇక్కడ చూస్తే మనకి డమ్మీ శాంప్లర్ అనేది లేదు ఓకేనా సో ఇప్పుడు మనం ఆ జార్ ఫైల్ ని జేమీటర్ లో కాపీ చేద్దాం సో జేమీటర్ లో లిఫ్ట్ ఫోల్డర్ లో ఫస్ట్ కాపీ చేయాల్సినది ఈ సిఎంఎన్ జెమీటర్ జీరో పాయింట్ సిక్స్ డాట్ జార్ ఉంది కదా దాన్ని కాపీ చేద్దాం ఆ ఫైల్ నేమ్తో కనుక ఆల్రెడీ జార్ ఉంటే అది ఇలాంటి మెసేజ్ ఇస్తుంది అనమాట మీరు రీప్లేస్ అనొచ్చు అండ్ దెన్ నెక్స్ట్ ఈ డమ్మీ హైఫ్ అండ్ జీరో పాయింట్ ఫోర్ ఉంది కదా దాన్ని కాపీ చేసి ఈ ఈఎక్స్టీ ఫోల్డర్లో పేస్ట్ చేయండి సో ఆ ఫైల్స్ని కాపీ చేసిన తర్వాత మీరు ని రీస్టార్ట్ చేయాలన్నమాట సో ఫైల్ మెన్యూలోకి వెళ్ళి రీస్టార్ట్ని సెలెక్ట్ చేసుకుంటే అది జేమీటర్ రీస్టార్ట్ చేస్తుంది అనమాట సో ఇక్కడ నేను ఆల్రెడీ టెస్క్లో ఒక థ్రెడ్ గ్రూప్ ని క్రియేట్ చేశాను అండ్ దీన్ని సేవ్ చేయలేదు కాబట్టి నాకు ఇటువంటి మెసేజ్ చూపిస్తుంది డూ యూ విష్ టు సేవ్ బిఫోర్ ఎగ్జిటింగ్ అని సో ఇక్కడ నాకు అవసరం లేదు కాబట్టి నో అంటాను అండ్ మనకి జేమిట్ మీటర్ అనేది రీస్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ మీరు టెస్ట్ ప్లాన్ మీద రైట్ క్లిక్ చేసి ఒక థ్రెడ్ గ్రూప్ యాడ్ చేయండి అండ్ ఆ తర్వాత మళ్ళీ థ్రెడ్ గ్రూప్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ శాంప్లర్ అంటే ఇక్కడ మనకి ఒక కొత్త శాంప్లర్ అనేది కనబడుతుంది డమ్మీ శాంప్లర్ సో ఇదే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసిన ప్లగిన్ అనమాట సో ఈ శాంపుల్ అని మీరు మీ టెస్ట్ లో యూస్ చేసుకుని డిబాక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా ఒక ప్లగ్ ఇన్ ని మనం జేమిటర్ అఫీషియల్ ప్లగిన్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని జేమిటర్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకవేళ ఇదే ప్లగి ని మీరు ఆర్ రిమూవ్ చే అనుకోండి ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట మళ్ళీ సేమ్ జేమీటర్ లిప్ ఫోల్డర్ లోకి వెళ్ళి ఎక్స్ ఫోల్డర్ లో డమ్మీ హైఫోన్ జీరో పాయింట్ ఫోర్ జార్ ఫైల్ మనం కాపీ చేసాం దాన్ని మీరు డిలీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ మీరు జేమీటర్ రీస్టార్ట్ చేయాలన్నమాట సో రీస్టార్ట్ చేసి మళ్ళీ మీరు అగైన్ శాంప్లర్ కాబట్టి ఫస్ట్ థ్రెడ్ గ్రూప్ యాడ్ చేసి దాన్ని రైట్ క్లిక్ చేసి శాంప్లర్ లోకి వెళ్తే ఇక్కడ మనం ఇందాక చూసాం కదా డమ్మీ శాంప్లర్ అనేది ఇక్కడ లేదు చూసారా సో ఈ విధంగా ఒక ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ ప్లగ్ ఇన్స్ మేనేజర్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఇప్పటి వరకు మీరు ప్లగ్గిన్స్ ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అలాగే వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు కదా సో అటువంటి మళ్ళా మనకి ఈ ప్లగ్ ఇన్స్ మేనేజర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అన్న డౌట్ మీకు రావచ్చు బేసిక్ గా ప్లగ్గిస్ మేనేజర్ అనేది ఒక టూల్ అండ్ దీన్ని యూస్ చేసి మనం జియోటర్ ప్లగ్గిన్స్ ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ మనం మాన్యువల్ గా అప్రోచ్ అంతా చేసే బదులు ఈ ప్లగ్ ఇన్స్ మేనేజర్ మనకి అదంతా కూడా చేసి పెడుతుంది అనమాట త్రూ ఇట్స్ యూజర్ ఇంటర్ఫేస్ ఓకే సో ఇది డిఫరెంట్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది లైక్ మనం ప్లగ్ఇన్స్ ని ఈ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు వితౌట్ గోయింగ్ టు ద ఆఫీషియల్ సైట్ అక్కడ నుంచి మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసి అన్జిప్ చేసి చేయాల్సిన అవసరం లేదనమాట అంతేకాకుండా జిమిటర్ లో అవైలబుల్ ప్లగ్గిన్స్ అన్ని కూడా ఈ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి బ్రౌజ్ చేసి చూసుకోవచ్చు వాటి డీటెయిల్స్ అవి ఆ ప్లగ్స్ ఎందుకు డెవలప్ చేయబడ్డాయి వాటి వల్ల ఏంటి యూజ్ అన్నది ఓకేనా దానితో పాటు మనం ఆల్రెడీ ఏదైనా కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే వాటికి ఏమైనా కొత్త వర్షన్ అవైలబుల్ గా ఉంటే వాటిని ఈజీగా ప్లగిన్స్ మేనేజర్ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం ఈ ప్లగిన్స్ మేనేజర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చాలా సిమిలర్ గానే ఉంటుంది లైక్ ప్లగ్గిన్స్ మనం చేసిన ఏంటంటే ఈ ప్లగిన్స్ మేనేజర్ జార్ ఫైల్ ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని జేమీటర్స్ లిప్ ఈఎస్ డైరెక్టరీ లో కాపీ చేయటం అనమాట ఆ తర్వాత జేమీటర్ ని రీస్టార్ట్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు మన అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి ఆ ప్లగిన్స్ మేనేజర్ జార్ ని డౌన్లోడ్ చేసుకుని అండ్ ఇన్స్టాలేషన్ చేసుకుందాం సో ప్లగిన్ మేనేజర్ ఇన్స్టాల్ చేయాలన్నా కూడా మనం ఈ జేమీటర్ ప్లగిన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ పేజ్ వెళ్ళాలి వెళ్ళాలన్నమాట ఇక్కడ చూస్తే మీరు ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో వీళ్ళేం చెప్తున్నారంటే డౌన్లోడ్ ప్లగ్స్ మేనేజర్ డాట్ జార్జ్ సో ప్లగ్స్ మేనేజర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలన్నమాట ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకుందాం ఆ ప్లగన్స్ మేనేజర్ డాట్ జార్ అనేది సో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఆ జార్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీరు అగైన్ మీ డౌన్లోడ్స్ ఫోల్డర్ లోకి వెళ్ళి జేమీటర్ ప్లగన్స్ మేనేజర్ వన్ పాయింట్ టెన్ డాట్ జార్ సో వన్ పాయింట్ టెన్ అనేది ఈ ప్లగన్స్ మేనేజర్ వర్క్ అనమాట దీన్ని కాపీ చేసి అగైన్ మన జేమీటర్ లిక్ ఫోల్డర్ లో పేస్ట్ చేయాలన్నమాట పేస్ట్ చేసిన తర్వాత దెన్ జేమీటర్ ని రీస్టార్ట్ చేయాలి సో ఫైల్ రీస్టార్ట్ వన్స్ జేమీటర్ రీస్టార్ట్ అయిన తర్వాత మీరు ఆప్షన్స్ మెనూలోకి లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆ ప్లగ్గిన్స్ మేనేజర్ అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ప్లగ్ మేనేజర్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ చూసారా ఇక్కడ మనకి త్రీ ట్యాప్స్ ఉన్నాయి ఇన్స్టాల్ ప్లగ్ ఇన్స్ సో ఇన్స్టాల్ ప్లగిన్స్ ఏంటి మన జేమీటర్ లో ఏమేమి ప్లగ్గి ఇప్పటి వరకు ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి వాటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ దెన్ అవైలబుల్ ప్లగ్గిన్స్ లో ఏదైతే ప్లగ్గిన్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇన్స్టాల్ చేసుకోవడం కోసం ఉన్న లిస్ట్ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది సో చూసారు చాలా ప్లగ్గిన్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మనకి కావాల్సిన ప్లగ్ ఇన్ చూస్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం డమ్మీ శాంప్లర్ గా ఇన్స్టాల్ చేసుకున్నాం కదా దాన్ని త్రూ ప్లగిన్స్ మేనేజర్ కూడా ఇన్స్టాల్ చేద్దాం సో డమ్మీ అని టైప్ చేస్తే మీకు ఆ ప్లగిన్స్ లిస్ట్ వస్తుంది అనమాట కావాల్సిన ప్లగిన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఆ ప్లగింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ చూపిస్తారు సో మీరు క్విక్ గా కూడా చూసుకోవచ్చు అనమాట అండ్ దెన్ ఈ అప్లై చేంజెస్ అండ్ రీస్టార్ట్ జేమీటర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది సో ఇన్స్టాల్ చేయ ముందు ఒకసారి మన జేమీటర్ ఫోల్డర్ ఉంది కదా దాన్ని మినిమైజ్ చేసి ఇప్పుడు అప్లై చేంజెస్ అండ్ రీస్టార్ట్ జే మీటర్ మీద క్లిక్ చేద్దాం చేసినప్పుడు మీరు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో అబ్జర్వ్ చేయండి చూసారు ఇక్కడ మనకి ఒక డమ్మీ హైఫన్ జీరో పాయింట్ ఫోర్ అనే జార్ అది కాపీ చేసింది కాపీ చేసి జేమిటర్ ని కూడా రీస్టార్ట్ చేసింది అనమాట సో ఇప్పుడు మనం థ్రెడ్ గ్రూప్ యాడ్ చేసి అండ్ దెన్ యాడ్ శాంప్లర్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ డమ్మీ శాంపులర్ ప్లగిన్ అనేది కనబడుతుంది ఓకేనా సో ఇక్కడ మీరు గమనిస్తే మనం అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని అన్జిప్ చేసి కాపీ చేయాల్సిన అవసరం లేదు అంతా కూడా ఈ ప్లగ్ ఇన్స్ మేనేజరే చేసుకుంది అనమాట సో అది అడ్వాంటేజ్ అనమాట ఈ ప్లగిన్స్ మేనేజర్ వల్ల ఓకేనా అండ్ దెన్ అగైన్ మీరు ప్లగ్గిన్స్ మేనేజర్ కి వెళ్తే ఈ ఇన్స్టాల్ ప్లగ్గిన్స్ లో ఇప్పుడు మనం డమ్మీ శాంప్లర్ ఇన్స్టాల్ చేశాం కాబట్టి ఆ ప్లగిన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వచ్చేసింది నెక్స్ట్ మనకి అప్గ్రేడ్స్ అని ఉంది అప్గ్రేడ్స్ లో ఏంటంటే ఏదైతే ప్లగ్న్స్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నామో వాటికి ఏదైనా కొత్త వర్షన్ వస్తే వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట సో మీరు ఇక్కడ నుంచే ఈజీగా ఆ ప్లగన్స్ ని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఓకేనా సపోజ్ మీకు ఏదైనా ప్లగ్గిన్ అవసరం లేదు దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారు అటువంటిప్పుడు దాన్ని కూడా మనం ప్లగ్గిన్స్ మేనేజర్ నుంచి ఈజీగా చేసుకోవచ్చు అనమాట చేసిన వల్ల ఏంటంటే ఏదైతే ప్లగ్ ఇన్ మనకి అవసరం లేదు అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాము దాన్ని అన్చెక్ చేసి ఈ అప్లై చేంజెస్ అండ్ రీస్టార్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఆ ప్లగ్ ని ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట సో ఇప్పుడు మళ్ళా మీరు థ్రెడ్ గ్రూప్ యాడ్ చేసి శాంప్లర్స్ లోకి వెళ్తే మనకి ఆ డమ్మీ శాంప్లర్ ఇన్ఫర్మేషన్ అనేది కనపడదు సో ఈ విధంగా ప్లగిన్స్ ని మనం త్రూ ప్లగ్ ఇన్ మేనేజర్ యాడ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకోవచ్చు అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అదర్వైజ్ మనం ఎవ్రీ టైమ్ ప్లగ్ఇన్స్ మేనేజర్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసి ఆ జిప్ ప్యాకేజ్ ని చేసుకొని చేసుకుని బిఎక్సీ ఫోల్డర్ లో కాపీ చేసుకుంటూ ఉండాలన్నా ఓకేనా సో అదంతా కూడా మనకి ప్లగ్ ఇన్స్ మేనేజర్ టేక్ కేర్ చేస్తుంది కాబట్టి ప్లగ్స్ అనేది ఈ ప్లగిన్స్ మేనేజ్ ద్వారా ఇన్స్టాల్ చేయడం అనేది బెస్ట్ అప్రోచ్ ఓకేనా సో జట్స్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ఐ హోప్ నేను చెప్పిన ప్లగ్గిన్స్ అండ్ ప్లగ్గిన్స్ మేనేజర్ కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఇన్ కేసు ఏదైనా క్లియర్ గా లేకపోతే ఆర్ మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇట్ ఇన్ ది కమెంట్ సెక్షన్ ఈ వీడియోకి సంబంధించినటువంటి నోట్స్ అన్ని కూడా నేను గిఠాబ్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో షేర్ చేశాను మీరు కనుక మన ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటారు మిమ్మల్ని ఈ మార్జ్యూలో నెక్స్ట్ వీడియోతో కలిసి వస్తాను అంతవరకు టేక్ కేర్ స్టే సేఫ్ అండ్ కీప్ ప్లానింగ్